డియర్ స్టూడెంట్స్ మనం ఇంతకు ముందు వరకు ఎలక్ట్రోమాగ్నెటిజం అనే లెసన్ పూర్తి చేసేసాం ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే 10th క్లాస్ లో ఉండే 13th చాప్టర్ అదేంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఈ లెసన్ గురించి స్టడీ చేద్దాం మనం 8th క్లాస్ లో ఆల్రెడీ మెటల్స్ ని గురించి వాటికి ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్ ని గురించి నేర్చుకున్నాం ఈ మెలియబిలిటీ డక్టిలిటీ సోనారిటీ ఇవన్నీ కూడా మెటల్స్ ఉండేటువంటి కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ వాటిని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి ఫిజికల్ ప్రాపర్టీ మెటల్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఇవి కరెంటును తమ గుండా పాస్ చేస్తాయి అన్నమాట మెటల్స్ లో నుంచి కరెంట్ పాస్ అవుతుంది ఐరన్ లో నుంచి సిల్వర్ లో నుంచి కాపర్ లో నుంచి వీటన్నిటిలో నుంచి కరెంట్ పాస్ అవుతుంది అలానే కండక్టర్ ఆఫ్ హీట్ తమలో నుంచి హీట్ ని కూడా ఇవి అలో చేస్తాయి అన్నమాట మెలియబుల్ అంటే ఏంటి కెన్ బి బీటన్ ఇంటూ ఏ డిఫరెంట్ షేప్ విత్ ఏ హ్యామర్ సుత్తి తీసుకొని మనం కొడితే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లోకి వంగిపోతాయి అన్నమాట మెటల్స్ నాన్ మెటల్స్ అలా వంగవు విరిగిపోతాయి కానీ మెటల్స్ ని మనం వంచవచ్చు అలా వంచటాన్ని మెలియబిలిటీ డక్టైల్ అంటే కెన్ బి డ్రాన్ అవుట్ ఇంటూ వైర్స్ పొడవైన తీగలుగా వీటిల్ని సాగగొట్టచ్చు మన బైండింగ్ వైర్స్ అవన్నీ మెటల్ వైర్సే కదా అలానే లస్ట్రస్ అంటే ఏంటి హ్యాజ్ ఎ షైనీ సర్ఫేస్ వెన్ పాలిష్డ్ వీటిల్ని కనుక పాలిష్ చేసినట్టయితే మెరుస్తుంటాయి మెటల్స్ అన్నీ దాదాపుగా మెరుస్తాయి మీరు గమనిస్తే వాటికి లస్ట్రస్ నేచర్ ఉంటుందన్నమాట సోనారస్ అంటే ఏంటి మేక్స్ ఏ రింగింగ్ సౌండ్ వెన్ హిట్ విత్ ఏ హార్డ్ ఆబ్జెక్ట్ అంటే మనం ఒక వస్తువుతో కనుక కొడితే మెటల్ని అది రింగింగ్ సౌండ్ పెద్ద సౌండ్ వస్తుందన్నమాట క్రింద పడ్డ కంగ్ అనే సౌండ్ వస్తుంది కదా అలాంటి నేచర్ని సోనారస్ లేకపోతే సోనారిటీ అంటారు ఇవన్నీ కూడా మెటల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ మరి మెటలర్జీ అంటే ఏంటి మెటలర్జీ అంటే ఇంకా ఈ మెటల్స్ను మనం డైలీ లైఫ్లో వేరియస్ పర్పసెస్కి యూస్ చేస్తూ ఉంటాం అంటే జ్యువెలరీ మనం వాడే ఆభరణాలన్నీ గోల్డ్తో సిల్వర్తో చేస్తుంటాయి అలానే కాపర్ ఐరన్ అల్యూమినియం ఫర్ మేకింగ్ కండక్టింగ్ వైర్స్ అంటే విద్యుత్ ప్రవహించే తీగలు తయారు చేయాలంటే ఈ కాపర్ ఐరన్ అల్యూమినియం వైర్స్ ఉపయోగిస్తాం మన ఇళ్లలో ఉపయోగించే అటెన్సెల్స్ వంట పాత్రలన్నీ కూడా మెటల్స్ తోటి చేసినవే కదా అంతేకా ఇంకా టూల్స్ కూడా మనం ఉపయోగించేటువంటి రకరకాలైన పనిముట్లు కూడా అన్ని మెటల్స్ తోటి ఐరన్ తోటి వాటితో చేస్తుంటారు కాబట్టి మన డైలీ లైఫ్లో మెటల్స్ చాలా ఇంపార్టెంట్ మరి మెటలర్జీ అంటే ఏంటి మెటలర్జీ అంటే మెటల్స్ను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పే సబ్జెక్టుని మెటలర్జీ అంటారు మెటలర్జీ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్ అంటే వాటి ధాతువుల నుంచి మెటల్స్ను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఎలా పొందాలి అని చెప్పేటువంటి సబ్జెక్టుని మెటలర్జీ అంటారన్నమాట ఇంకా కూడా హ్యూమన్ హిస్టరీ కూడా ఎలా స్టార్ట్ అయింది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం మీకు తెలుసు ఫస్ట్ స్టోనేజ్ స్టోనేజ్ అంటే ఏంటి అప్పుడు రాతితో చేసిన పనిముట్లని వాడేవాళ్ళు మానవులు అన్నమాట హ్యూమన్ బీయింగ్స్ ఆ తర్వాత బ్రాంజ్ ఏజ్ అని వచ్చింది బ్రాంజ్ ఏజ్లో ఇత్తడిని ఉపయోగించడం మొదలుపెట్టారన్నమాట అంటే అదేంటంటే కాపర్ టిన్ ఆ రెండింటితో చేసినటువంటి ఎల్లాయ్ అది కాపర్ కంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇత్తడి బ్రాంజ్తో చేసినటువంటి పనిముట్లు వాడేవాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ ఐరన్ ఏజ్ వచ్చిందనమాట అంటే ఇనుముతో చేసినటువంటి పనిముట్లను వాడటం మొదలుపెట్టారు సో ఫస్ట్ స్టోన్ ఏజ్ నెక్స్ట్ బ్రాంజ్ ఏజ్ నెక్స్ట్ ఐరన్ ఏజ్ అలా హ్యూమన్ హిస్టరీ డెవలప్ అవుతూ వచ్చింది ఇప్పుడు మనం అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ అక్కరెన్స్ ఆఫ్ ది మెటల్స్ ఇన్ నేచర్ ఈ ప్రకృతిలో మెటల్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అసలు అంటే మెటల్స్ మనకు దొరకటానికి మెయిన్గా రెండు సోర్సెస్ ఒకటోది ఏంటంటే ఎర్త్స్ క్రస్ట్ భూమి యొక్క అడుగు పొరల్లో నుంచి మనం మెటల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు రెండోది ఏంటి అంటే సీ వాటర్ అంటే సముద్రపు నీళ్ళల్లో మీకు తెలుసు చాలా సాల్ట్స్ సాల్యుబుల్ అయి ఉంటాయని కరిగిపోయి ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ ఇవన్నీ కూడా సాల్యుబుల్ ఇన్ వాటర్ అన్నమాట ఆ సోడియం క్లోరైడ్ అంటే ఎన్ఏసిఎల్ కదా దాని నుంచి మనం ఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు సోడియం మెటల్ని అంటే సీ వాటర్లో సాల్ట్స్ ఉంటాయి
ఆ సాల్ట్స్ లో నుంచి కూడా మెటల్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో మెటల్స్ కు మెయిన్ గా రెండు సోర్సెస్. ఒకటోది ఏంటి అంటే ఎర్త్ క్రస్ట్, భూమి యొక్క అడుగు పొరల్లో నుంచి మనకు మెటల్స్ దొరుకుతాయి. రెండోది ఏంటి అంటే సీ వాటర్. ఓకేనా? మరి కొన్ని మెటల్స్ అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ ప్లాటినం కానీ ఇలాంటి మెటల్స్ ఎర్త్ క్రస్ట్లో ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి, అంటే డైరెక్ట్గా దొరుకుతాయి అన్నమాట. ఇంకొక ఎలిమెంట్తో కంబైన్ అవ్వకుండా నేరుగా దొరుకుతాయి. ఎందుకని అంటే వాటికున్న లెస్ రియాక్టివిటీ, అవి ఏ మెటల్తో కూడా కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ కావు. అలాంటప్పుడు అవి నేరుగా దొరుకుతాయి, అంటే భూమిని తవ్వంగానే మనకు డైరెక్ట్గా లోపల తవ్వితే గనుల్లో గోల్డ్ నేరుగా చిక్కుతుంది. ఇంకొక దాంతో కలిసి కంబైన్డ్ స్టేట్లో ఏం దొరకదు, ఆల్మోస్ట్ ఆల్ అది ఫ్రీ స్టేట్లో నేరుగా దొరుకుతుందన్నమాట. అలా కాకుండా ఎక్కువ మెటల్స్ ఎలా దొరుకుతాయో తెలుసా? అవన్నీ కూడా కంబైన్డ్ స్టేట్లో దొరుకుతాయి. ఎందుకని అంటే వాటికి ఉండే హై రియాక్టివిటీ లేకపోతే మోర్ రియాక్టివిటీ వల్ల అవి వేరే ఎలిమెంట్స్తో కలిసి కంబైన్డ్ స్టేట్లో మనకు దొరుకుతాయి అన్నమాట. వాటిని మినరల్స్ అంటారు. మినరల్స్ అంటే ఏంటి? ది ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఆఫ్ ది మెటల్స్ విచ్ అక్కర్ ఇన్ నేచర్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్ ఆర్ కాల్డ్ మినరల్స్. భూమిలో నేరుగా దొరికేటువంటి మెటల్స్ కానీ లేకపోతే అవి వేరే వాటితో కలిసి కంబైన్డ్ స్టేట్లో దొరికినా కూడా వాటన్నిటినీ మినరల్స్ అంటారు. తెలుగులో ఖనిజాలు అంటారు, ఖనిజాలు అన్నమాట అవి. అయితే అన్ని ఖనిజాల నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయం, కొన్నిటి నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట. ఎందుకని అంటే మన స్కూల్ నుంచి ఇంటికి పోవటానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్ నుంచి మీ ఇంటికి పోవటానికి చాలా దారులు ఉండొచ్చు. మీరు అన్ని దారులు ప్రిఫర్ చేయరు కదా మీ ఇంటికి పోవటానికి, ఏదో ఒక పర్టికులర్ దారిలో వెళ్ళి వస్తుంటారు. ఎందుకనంటే ఆ దారిలో పోతే మీకు దగ్గర తొందరగా స్కూల్కి వెళ్ళొచ్చు, తొందరగా రావచ్చు అన్నమాట. అంతేగాని చాలా దారులు ఉన్నాయని చెప్పి అన్ని దారులని మనం ప్రిఫర్ చేయం కదా. అలానే ఒక మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా మినరల్స్ ఉండొచ్చు, అన్ని మినరల్స్ నుంచి కూడా ఆ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయం. ఏదో ఒక పర్టికులర్ మినరల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఎకనామికల్గా బెనిఫిట్గా ఉంటుంది, మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. అలాంటి దాన్ని ఏమంటారో తెలుసా? ఓర్ అంటారు అన్నమాట. ఓర్. కాబట్టి ఓర్ అంటే ఏంటి? ఓర్ అంటే ఏంటంటే ది మినరల్స్ ఫ్రమ్ విచ్ ది మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాస్ ఆర్ కాల్డ్ ఓర్స్. అంటే ఏ మినరల్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు తక్కువ ఖర్చుతో ఆ మెటల్ను ఎక్స్ట్రాక్ట్ చేయగలమో అలాంటి వాటిల్ని ఓర్స్ అంటారు అన్నమాట. అంటే మినరల్స్ అయితే చాలా ఉంటాయి కానీ ఓర్స్ కొన్నే ఉంటాయి అన్నమాట. అన్ని ఓర్స్ మినరల్సే కానీ అన్ని మినరల్స్ ఓర్స్ కావని మీరు గమనించాలి. ఇప్పుడు ఎర్త్ క్రస్ట్లో అబండెంట్గా ఉండే మెటల్ ఏంటి అంటే అల్యూమినియం. బాగా సమృద్ధిగా దొరుకుతుందన్నమాట ఈ అల్యూమినియం. అల్యూమినియంను ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా మినరల్స్ ఉన్నాయి, కానీ వాటన్నిటి నుంచి అల్యూమినియంను ఎక్స్ట్రాక్ట్ చేయరు. ఎక్కువగా బాక్సైట్ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎందుకని అంటే బాక్సైట్లో దాదాపుగా 50% నుంచి 70% వరకు అల్యూమినియం ఆక్సైడ్ దొరుకుతుంది, అంటే ఎక్కువ వస్తుంది అన్నమాట. మిగతా వాటి నుంచి అయితే ఇంత రాదు. అందుకని అల్యూమినియంను ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం బాక్సైట్నే యూజ్ చేస్తాము. అందుకని అల్యూమినియం ఓర్ ఏంటి అంటే బాక్సైట్ అని చెప్పాలన్నమాట. అంటే దీని నుంచి మనం అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయటం ఈజీ. ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు చూడండి, అంటే ఏది ఓరు ఆ ఓర్ నుంచి ఏ మెటల్ను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సైట్ Al2O3 2H2O. ఇది దేని యొక్క ఓర్ అంటే అల్యూమినియం, అంటే దీని నుంచి మనం అల్యూమినియంను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. కాపర్ ఐరన్ పైరటీస్ CuFeS2, దీని నుంచి మనం కాపర్ను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. జింక్ బ్లెండ్ ZnS, దీని నుంచి జింక్ను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మ్యాగ్నసైట్ MgCO3, దీని నుంచి మనం మెగ్నీషియంను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్సమ్ సాల్ట్ MgSO4 7H2O, దీని నుంచి మెగ్నీషియంను మనం పొందొచ్చు. నిన్నేమడుగుతాడంటే ఇప్సమ్ సాల్ట్ ఉంది కదా అది దేని యొక్క ఓర్, అంటే నువ్వు మెగ్నీషియం యొక్క ఓర్ అని చెప్పాలి. అందులో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయంటే 7 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పాలి. కనిపిస్తుంది కదా మీకు 7H2O.
అలానే హార్న్ సిల్వర్ ఏజిసిఎల్ దీని నుంచి ఏజీని అంటే సిల్వర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. పైరోలుసైట్ ఎంఎన్ఓ2 దీని నుంచి ఎంఎన్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. హెమటైట్ Fe2O3 దీని నుంచి ఐరన్ను, జింకాయిడ్ ZnO దీని నుంచి జింకును, రాక్ సాల్ట్ NaCl దీని నుంచి సోడియం, సిన్నాబార్ ఇంపార్టెంట్ HgS దీని నుంచి పాదరసాన్ని మెర్క్యూరీని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మ్యాగ్నటైట్ Fe3O4 దీని నుంచి ఐరన్ను, అలానే గెలీనా దీని నుంచి లెడ్ను, జిప్సమ్ CaSO4 2H2O దీని నుంచి కాల్షియంను, లైమ్ స్టోన్ సున్నపురాయ్ దీని నుంచి CaCO3 దీని ఫార్ములా నుంచి కాల్షియంను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కార్నలైట్ KCl MgCl2 6H2O దీని నుంచి మెగ్నీషియంను మనం పొందొచ్చు అన్నమాట. ఇలా కొన్ని ఓర్స్ లిస్ట్ ఇచ్చాడు, ఆ ఓర్స్ నుంచి ఏ మెటల్ను పొందొచ్చో కూడా ఇచ్చాడు అనమాట. ఇవన్నీ మనకు గుర్తు ఉండాలి. తర్వాత ఇక్కడ మీరు మెటల్స్ని కనుక గమనించినట్టయితే అవి ఫ్రీ స్టేట్లో లేవు, వేరే దేంతోనో కలిసి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిన్నబార్ ఉందనుకో, అక్కడ హెచ్జి నేరుగా దొరకట్లేదుగా మనకి, హెచ్జి సల్ఫైడ్గా దొరుకుతున్నది. అట్లానే ఇక్కడ ZnS లో జింక్ నేరుగా మనకు చిక్కటంలాది, జింక్ సల్ఫైడ్గా దొరుకుతున్నది అనమాట. దాన్ని మళ్ళీ మనం ప్యూరిఫై చేస్తే కానీ దాని నుంచి జింక్ రాదు. అలానే Fe2O3 ఉందనుకో, హెమటైట్ మనకు నేరుగా ఇనుము అనేది దొరకటంలా, అది ఆక్సిజన్తో కలిసి ఆక్సైడ్గా ఉందన్నమాట. అంటే మనకి ఏమర్థమైందంటే మెటల్స్లో ఎక్కువ భాగం ఫ్రీ స్టేట్లో మనకు చిక్కవు, అవి వేరే ఇంకొక ఎలిమెంట్తో కలిసి కంబైన్డ్ స్టేట్లో దొరుకుతాయి. ఎక్కువ భాగం అవి ఆక్సిజన్తో కలిసి ఆక్సైడ్లలాగా కానీ, సల్ఫర్తో కలిసి సల్ఫైడ్లలాగా కానీ, లేకపోతే CO3తో కలిసి కార్బోనేట్లలాగా కానీ దొరుకుతున్నాయి అన్నమాట. ఆఫ్ కోర్స్ కొన్ని CL తో కలిసి క్లోరైడ్స్ లాగా అలా కూడా ఉన్నాయి. ఎక్కువ భాగము సల్ఫైడ్స్గా ఆక్సైడ్స్గా దొరుకుతాయి అన్నమాట. అందుకనే ఈ సల్ఫరు ఆక్సిజన్ ఉండే ఫ్యామిలీ ఉంది చూసారా, అంటే 16th గ్రూపు, వాటిని చాల్కోజన్స్ అంటారు. 16th గ్రూప్ని ఎందుకని చాల్కోజన్ ఫ్యామిలీ అంటారంటే, చాల్కోజన్ అంటే ఓర్ ప్రొడక్ట్ అని, చాల్కో అంటేనేమో ఓర్, జీనస్ అంటే ప్రొడ్యూస్, అంటే భూమిలో దొరికేటువంటి ఖనిజాలలో మెటల్స్తో పాటుగా ఇవి ఉంటాయి కాబట్టి, ఏవి, ఆక్సిజన్, సల్ఫర్, సెలూరియం, టెలూరియం, పొలోనియం, వీటిల్ని ఇలా చాల్కోజన్ ఫ్యామిలీ అంటారన్నమాట. మీరు గమనించండి పిరియాడిక్ టేబుల్ని, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం, ఇవే చాల్కోజన్స్. చాల్కోజీనస్ అంటే ఓర్ ప్రొడక్ట్, ఖనిజాలతో పాటుగా ఇవి దొరుకుతాయి కాబట్టి ఆ పేరు పెట్టారు. ఇంకా మీరు ఇలా పిరియాడిక్ టేబుల్ని కనుక అబ్జర్వ్ చేస్తే దాదాపుగా ఇప్పటి కనుక్కున్నటువంటి 118 ఎలిమెంట్స్లో 118 ఎలిమెంట్స్లో 80% మెటల్సే. ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు, ఈ కలర్ అంతా మెటల్సే అనమాట. ఇవి బ్లూ కలర్ కదా, బ్లూ కలర్లో ఉండేవన్నీ మెటల్సే, ఆల్మోస్ట్ ఆల్ 80% మెటల్స్. యెల్లో కలర్లో ఉండేవన్నీ నాన్ మెటల్స్, ఒక 15% నాన్ మెటల్స్, 15%. ఒక 5% గ్రీన్ కలర్లో ఉన్నాయి చూసారా, అవి మెటలాయిడ్స్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ భాగం మెటల్సే ఉన్నాయి 80% అని మనం గమనించాలి. ఇంకా మెటల్స్ను వాటి రియాక్టివిటీని బట్టి ఒక ఆర్డర్లో అరేంజ్ చేశారనమాట. ఎలా అంటే, ఇక్కడ పొటాషియం అనేది అన్నిటికంటే ఎక్కువ రియాక్టివ్ మెటల్, దానికంటే కొంచెం తక్కువ సోడియం, దానికంటే ఇంకొంచెం తక్కువ కాల్షియం, ఇంకా తక్కువ మెగ్నీషియం, దానికంటే తక్కువ అల్యూమినియం, దానికంటే తక్కువ జింక్, నెక్స్ట్ ఐరన్, తర్వాత లెడ్, కాపర్, ఇంకా తక్కువ సిల్వర్, దానికంటే తక్కువ గోల్డ్. ఇలా మెటల్స్ను రియాక్టివిటీని బట్టి డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇలాంటి అరేంజ్మెంట్ను రియాక్టివిటీ సిరీస్ అంటారు. ఈ రియాక్టివిటీ సిరీస్ అంటే ఇదే అనమాట. ఇలా మనం ఎందుకని అరేంజ్ చేసుకున్నామంటే, మెటల్స్ని, అన్ని మెటల్స్ని కూడా మనం ఒకే పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్ చేయలేం. కొన్ని మెటల్స్ని ఒక మెథడ్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అంటే హైలీ రియాక్టివిటీ ఉన్న మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక మెథడ్ని ఎంప్లాయ్ చేస్తాం.
మోడరేట్ రియాక్టివిటీ ఉన్న మెటల్స్ని ఇంకొక మెథడ్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, లో రియాక్టివిటీ ఉన్న మెటల్స్ని వేరే మెథడ్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎందుకంటే మనం ఒక స్కూల్లో స్టూడెంట్స్ని కూడా గ్రూప్స్గా డివైడ్ చేస్తుంటాం. బాగా చదువుకుండే స్టూడెంట్స్, ఎక్కువ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి ఒక పద్ధతిలో చెప్పాలి. అంటే ఎక్కువసార్లు చెప్పినవే చెప్పకుండా, వాళ్ళకు బోర్ అనిపించకుండా ఎక్కువ విషయాలు చెప్పాలి తక్కువ టైంలో. అదొక గ్రూపు. తర్వాత మోడరేట్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఒకటి రెండు సార్లు చెప్తే అర్థమవుతుంది అన్నమాట, వాళ్ళకి కొంచెం రిపీటెడ్గా చెప్పాలి. అదొక రకమైన గ్రూప్. కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు. స్లో లెర్నర్స్ వాళ్ళకి ఎలా చెప్పాలి? చెప్పినవే చెప్పాలి చాలాసార్లు, వాళ్ళ చేత డ్రిల్లింగ్ చేయించాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, అందరు స్టూడెంట్స్కి ఒకే మెథడ్ని అనుసరించకుండా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పద్ధతిలో చెప్తున్నాం. అలానే ఇక్కడ కూడా ఒక్కొక్క గ్రూప్లో ఉన్న మెటల్స్ని ఒక్కొక్క పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట. అందుకని అలా మూడు గ్రూప్స్గా డివిజన్ చేయటం జరిగింది. వీటిని రియాక్టివిటీ సిరీస్. కాబట్టి హియర్ మెటల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ. గమనించారా మీరు? నెక్స్ట్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మెయిన్గా త్రీ స్టేజెస్ ఉన్నాయి. మనం గనక ఇలా వరి నుంచి రైస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా స్టేజెస్ ఉన్నాయని మీకు తెలుసు. ఫస్ట్ వరి వేస్తాం, తర్వాత ఆ మొక్కని పెంచుతాం, దాని నుంచి వడ్లని సపరేట్ చేస్తాం, దాన్ని మళ్ళీ మిల్లులో వేసి దాని నుంచి రైస్ వచ్చేట్టు చేస్తాం, తర్వాత వాటిని పాలిష్ చేసి బ్యాగ్స్లో పెట్టి ఇలా పంపించాలి. దీనికి చాలా స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మెటల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మెయిన్గా త్రీ స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఒకటోది కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్, రెండోది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ముతక లోహాన్ని పొందుట, మూడోది రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మెటల్ లోహాన్ని శుద్ధి చేయుట. ఇవి మూడు స్టేజెస్. ఇందులో మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం ఈ త్రీ స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటే గాఢత పరచడం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం జాగ్రత్తగా. కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ది ఓర్ లేకపోతే ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది ఓర్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్కి అల్యూమినియం బాగా దొరుకుతుంది అని ఐడెంటిఫై చేశారనుకో సైంటిస్టులు, ఆ ప్లేస్లో నేలని తవ్వటం మొదలు పెడతారనమాట. అప్పుడు మనకు డైరెక్ట్గా అల్యూమినియం ఓర్ ఏం దొరకదు, దాంతోపాటు చాలా క్లే అంటే మట్టి, తర్వాత అన్వాంటెడ్ శాండు, రాకీ మెటీరియల్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మనకు అవసరం లేని మెటీరియల్ని అంతా రిమూవ్ చేసేస్తాం. అప్పుడు మనకి ఏదైతే ఓర్ కావాలో అది దొరుకుతుంది. ఇలా రిమూవ్ చేయటమే కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ది ఓర్ అంటే. ఓకేనా? ఇక్కడ అన్వాంటెడ్ మెటీరియల్ని గ్యాంగ్ అంటారు, దీన్ని రిమూవ్ చేసేయాలి. సో ఇలా చేయటమే కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటే. దీంట్లో మనం ఫోర్ ఫిజికల్ మెథడ్స్ని యూస్ చేస్తాం. అవి ఏమేంటి అంటే, మొదటిది హ్యాండ్ పిక్కింగ్, చేతితో ఏరివేయుట, రెండోది వాషింగ్, నీటితో కడుగుట, మూడోది ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే ఒక నురగలాగా దాంతో తేలేటట్టుగా చేయటం, నాలుగోది మ్యాగ్నెటిక్ సెపరేషన్ అయస్కాంత పద్ధతిలో వేరు చేయుట. ఈ నాలుగు కూడా ఫస్ట్ స్టేజ్లో ఉపయోగించే విధానాలే అన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది ఓర్, దీంట్లో అన్వాంటెడ్ మెటీరియల్ని తీసేయటం. ఫస్ట్ నేను హ్యాండ్ పికింగ్ అంటే మీకు చెప్తా అన్నమాట, చేతితో ఏరివేయటం. మీకు తెలుసు మన ఇళ్లల్లో బియ్యం నుంచి చిన్న చిన్న రైస్ నట్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి చిన్న చిన్న స్టోన్స్ని తీసేస్తుంటారు, అదే హ్యాండ్ పికింగ్ అంటే. అలా చేతితో ఏరివేయాలంటే షేప్లో అన్న తేడా ఉండాలి, సైజులో తేడా ఉండాలి, కలర్లో అన్న తేడా ఉండాలి కదా. అట్లాంటప్పుడే మనం ఈ హ్యాండ్ పికింగ్ యూస్ చేస్తాం. బియ్యం నుంచి రాళ్లను ఈ పద్ధతిలో వేరు చేయటం అనేది మనం చూస్తూనే ఉంటాం జనరల్గా. ఈ పద్ధతిని మనం మెటల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా యూస్ చేస్తాం అన్నమాట. అయితే కలర్లో అయినా తేడా ఉండాలి, సైజులో అయినా డిఫరెన్స్ ఉండాలి. నెక్స్ట్ వాషింగ్ అంటే నీటితో కడగటం అన్నమాట. మనం ఆలుగడ్డల్ని ఎలా అయితే కడుగుతామో, ఆలుగడ్డల్ని కడిగేసామనుకో శుభ్రంగా ట్యాప్ కింద పెట్టి, ఈ తక్కువ డెన్సిటీ ఉండే చిన్న చిన్న లైట్గా ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ వాటర్ ఫ్లోలో కొట్టుకొని పోయి
ఆలుగడ్డలు మన దగ్గర మిగిలిపోతాయి అనమాట. అదే కదా వాషింగ్ అంటే. ఇలాంటి పద్ధతిని మనం మెటల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా యూస్ చేస్తాం. ఇక్కడ ఒక స్లోపీ సర్ఫేస్ ఉంటుంది ఏటవాలుగా అనమాట, దాని మీదకి మనం ఏం చేస్తామంటే పౌడర్డ్ స్టేట్లో ఉండే ఓర్ని డ్రాప్ చేస్తాం. అంటే బాగా మెత్తగా పొడిలా కొట్టేసి ఓర్ ఇక్కడ వేసేస్తామన్నమాట. ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ తోటి వాటర్ ఫ్లోని పంపిస్తాం. అప్పుడు తక్కువ డెన్సిటీ ఉండే గ్యాంగ్ అన్వాంటెడ్ మెటీరియల్ అంతా కూడా వాటర్తో వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయి కాస్త ఎక్కువ డెన్సిటీ ఉండే ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా ఇక్కడే మిగిలిపోతాయి. ఈ పద్ధతిని వాషింగ్ అంటారు. తర్వాత మూడో మెథడ్ ఏంటంటే ఫ్రోత్ ఫ్లోటేషన్. ఇక్కడ దీన్ని మనం జనరల్గా సల్ఫైడ్ ఓర్స్కే ఉపయోగిస్తామన్నమాట. ఎందుకంటే సల్ఫైడ్ ఓర్స్కి వెట్టింగ్ ప్రాపర్టీ లేదు, అవి వాటికి తడవదు, అందువల్ల ఆ వాటిని సపరేట్ చేయొచ్చు. ఈ అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి చూడండి, అవేమో తడైపోతాయి, తడైపోయినవి క్రిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా వేరు చేస్తాం, సల్ఫైడ్ ఓర్స్కే యూస్ చేస్తాం. ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ చూడండి ఒక పెద్ద కంటైనర్ ఉంది కదా, దీన్ని ఫ్లోటేషన్ సెల్ అంటారు. దీని నిండా ఇట్లా వాటర్ ఉన్నాయన్నమాట. వాటర్ ఉన్న తర్వాత ఇక్కడ కొన్ని పైప్స్ కూడా ఉన్నాయి. ఆ పైప్స్లో నుంచి హై ప్రెజర్తో ఎయిర్ని మనం లోపలికి బ్లో చేయొచ్చు. ఇలా దీనికి హోల్స్ కూడా ఉన్నాయి. మరి దీంట్లో ఏం చేస్తాం మనం, పౌడర్ చేసినటువంటి ఈ ఓర్ అంతా దీంట్లో వేస్తాం. హై ప్రెజర్తో ఎయిర్ని బ్లో చేయంగానే ఈ హోల్స్లో నుంచి ఎయిర్ వచ్చేసరికల్లా ఇక్కడ ఉండే వాటర్ అంతా కూడా ఇలా పైకి క్రిందికి అయిపోయి ఫ్రోత్ అనేది వస్తుంది, అంటే నురగ. దాంతోపాటుగా లైట్గా ఉన్న ఓర్ పార్టికల్స్, సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ అన్నీ ఇలా పైకి వెళ్ళిపోతాయి. ఈ అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ అన్నీ క్రిందికి వచ్చేస్తాయి అన్నమాట. ఆ పైన ఉండే ఓర్ పార్టికల్స్ని మనం తీసేయచ్చు, సపరేట్ చేసేయచ్చు. ఈ పద్ధతే ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే. ఇలా సల్ఫైడ్ ఓర్స్కే మనం ఈ మెథడ్ని ఎంప్లాయ్ చేస్తాం. నాలుగోది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ సెపరేషన్. మ్యాగ్నెటిక్ సెపరేషన్ ద్వారా వేరు చేయాలంటే ఒకదానికి, అంటే ఓర్కు కానీ ఇంప్యూరిటీస్కి కానీ ఏదో ఒకదానికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉండాలి, రెండో దానికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉండకూడదు అన్నమాట. అలా ఉండే పైన అయితేనే ఈ మ్యాగ్నెటిక్ సెపరేషన్ అనే మెథడ్ని ఎంప్లాయ్ చేయడానికి వీలుంటుంది. ఇది కూడా చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ చూడండి రెండు వీల్స్ ఉన్నాయన్నమాట. ఇదేమో మ్యాగ్నెటిక్ వీలు, ఇదేమో నాన్ మ్యాగ్నెటిక్ వీల్. వీటి రెండింటిని కలుపుతూ ఒక బెల్ట్ కూడా ఉందన్నమాట. మనం ఏం చేసామంటే పైనుంచి పౌడర్డ్ స్టేట్లో ఉండే ఓర్ని దీని మీద వేస్తున్నాం. ఈ వీల్స్ తిరుగుతుంటాయి కాబట్టి ఈ ఓర్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి దీని మీద నుంచి క్రింద పడిపోతుంది అన్నమాట. మెత్తగా పౌడర్డ్ స్టేట్లో ఉండే ఓరు, దాంట్లో మ్యాగ్నెటిక్ నేచర్ ఉండే పార్టికల్స్ అన్నీ, ఇది మ్యాగ్నెటిక్ వీల్ కదా అందువల్ల అట్రాక్ట్ అయ్యి మ్యాగ్నెటిక్ నేచర్ ఉండే పార్టికల్స్ అన్ని దాంతోపాటుగా ఇలా అట్రాక్ట్ అవ్వటం వల్ల ఇక్కడ పడతాయి. ఇదంతా మ్యాగ్నెటిక్ ఓర్. మరి మ్యాగ్నెటిక్ నేచర్ లేని పార్టికల్స్ అన్నీ దూరంగా, వాటి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా, అందువల్ల అవి పోయి దూరంగా పడిపోతాయి. ఇదంతా నాన్ మ్యాగ్నెటిక్ ఓర్. అంటే ఈ రెండింటిని సపరేట్ చేయగలిగామన్నమాట. ఈ మెథడ్ యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఓర్కు కానీ ఇంప్యూరిటీస్కి కానీ దేనికో ఒకదానికే మ్యాగ్నెటిక్ నేచర్ ఉండాలి, రెండో దానికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉండకూడదు అన్నమాట. సో ఇప్పుడు మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మూడు స్టేజెస్ ఉన్నాయని తెలుసుకున్నాం. అందులో ఫస్ట్ స్టేజ్ని గురించే చెప్పుకుంటున్నాం, కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది ఓర్. ఇందులో మనం అన్వాంటెడ్ మెటీరియల్ని తీసేసి, అన్వాంటెడ్ మెటీరియల్ అంటే గ్యాంగ్ అంటారు కదా దాన్ని, దాన్ని తీసేసి ప్యూర్గా ఉండే ఓర్ని మన దగ్గర ఉంచుకోవటమే ఈ పద్ధతి. దీనికి మనం జనరల్గా నాలుగు ఫిజికల్ మెథడ్స్ని యూస్ చేస్తామని చెప్పుకున్నాం. ఏమేంటి ఆ నాలుగు ఫిజికల్ మెథడ్స్? హ్యాండ్ పికింగ్ అంటే చేత్తో ఏరి వేయటం, వాషింగ్ అంటే నీటితో కడగటం, ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే నురగలో తేలేట్టుగా చేయటము, నాలుగోది మ్యాగ్నెటిక్ సెపరేషన్ అయస్కాంత పద్ధతిలో వేరు చేయటము ఇవన్నమాట. నెక్స్ట్ మనము సెకండ్ స్టేజ్లో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్, ముతక లోహాన్ని పొందుట, అది కదా సెకండ్ స్టేజ్. ఆ సెకండ్ స్టేజ్ని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా?